దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ నిజంగా మదన్మోహన్ రావు గారు ఎంత గొప్పవారంటే భార్య మీద ఒక అద్భుతమైన బుక్ రాశారు ఆమె అని దాంట్లో తన పెళ్లి నుంచి వెళ్ళి తన సతీమణి చనిపోయే వరకు అనేక సంఘటనలు రాసి ఆమెకు ఒక బుక్ అంకితం చేసి ప్రతి ఒక్క భర్త భార్యకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి గౌరవం ఇవ్వాలి ఇల్లాలు మంచిగా ఉంటేనే ఇల్లు మంచిగా ఉంటుంది సమాజం బాగుంటుందని ఆమె మీద ఒక బుక్ రాసి ఆమెకు అంకితం చేయడం నిజంగా ఒక రెవెన్యూ అధికారిగా రిటైర్డ్ అయ్యి రెడ్ క్రాస్లో సేవలు చేస్తూ కానీ ఒక భార్యను అమితంగా ప్రేమించి ఆమె మీద ఒక బుక్కు రాయడం అనేది నిజంగా మదన్మోహన్ రావు గారికి గ్రేట్ భార్య మీద ఎలా బుక్ రాశారు ఆమెకి ఎలా అంకితం చేశారు భార్యను ఎంత ఎంత ప్రేమించారు అనేది ఆయన బుక్లో వివరాలను ఆయన ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం అనుకోకుండా జీవితంలో దురదృష్ట సంఘటన జరిగింది నా భార్య యాక్సిడెంటల్గా చనిపోయింది చనిపోయినప్పుడు ఆ వేదన తట్టుకోలేక ఒక ఏడాది కాలం పాటు చాలా తీవ్రమైన ఒత్తిళ్లు మానసిక వేదనతోటి ఉన్నప్పుడు ఒక ఎలిజీలు అంటారు అంటే చనిపోయిన వాళ్ళ గురించి భార్య గురించి ప్రేయసి గురించి చనిపోతే రషదని ఎలిజీ అంటారు ఆ ఎల్జీ టైప్లో ఒకటి నా లోపల భావాలన్నీ నా వివాహ జీవితము పిల్లలు పుట్టడము పిల్లల పెళ్ళిళ్ళు కావడము ఆమె చేసిన త్యాగము నేను డే నైట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో అక్కడికక్కడ పనిచేస్తుంటే ఆమె ఆదుకున్న విధానము ఆమె నేను పట్టించుకునే విధానము నా నెగ్లిజెన్సీ వీటన్నిటినీ మైండ్లోకి వచ్చి రాసిన పుస్తకం ఆమె అనే పుస్తకం రాశాను అది చాలామంది ఆడవారికి నచ్చింది అది చాలామంది నా మిత్రుల భార్యలు వాళ్ళు ఫోన్లు చేసి నిజంగా కూడా ఇంత భార్యను ప్రేమిస్తారండి ఆమె చనిపోయినాక గుర్తు వచ్చిందా మళ్ళీ బతికినప్పుడే అట్లా ఉన్నవా అని అడిగారు చాలా వరకు భార్య విలువ భార్య బతికినప్పుడు భర్తలకు చాలామంది తెలియదు వాళ్ళు ఒక ఇల్లును వదిలి వాళ్ళ తల్లిదండ్రులను వదిలి నీ దగ్గరికి వస్తారు ఎవరే కానీ వాళ్ళ జీవితాంతం నీ దగ్గర ఉంటారు వాళ్ళు ఇంగూరికి తల్లి తన తల్లి అవుతారు అన్నీ అవుతారు కానీ భర్త అనేవాడు ఒక మగజాతి మొదటి నుంచి కూడా ఆధిపత్య ధోరణిలో ఉంది కాబట్టి మన పాత ట్రెడిషన్ ప్రకారము అరే మా భార్యనే కదా అని పట్టించుకోకుండా ఉండడము మామూలుగా అయిపోయిన ఈ రోజుల్లో నేను కూడా అలాంటి యాంత్రికంగా గడిపానేమో కొన్నాళ్ళు కానీ నేను ఇష్టపడి చేసుకున్న అమ్మాయి నా కోసం ఎంతో కష్టపడి నాయబడి పల్లెలు పట్టణాలు అన్ని తిరిగి చిన్న చిన్న ఉద్యోగంలో ఉంటే పెద్ద ఉద్యోగంలోకి పోమని ఎంకరేజ్ చేసి గ్రూప్ టూ ఎగ్జామ్ రాయడానికి కారణమైన ఆమె ఎందుకంటే బాగైతే లైఫ్లో అందరం బాగైతాము అందరినీ కుటుంబంలో పెద్దోళ్ళు బాగైతే ఆ కుటుంబమే బాగవుతుంది అని ఆమె చెప్పేది దానికోసం గ్రూప్ టూ ఏ కూడా రాసి పాస్ అయినాను మంచి ఉద్యోగాలన్నీ రావడం ఆమె ఇన్స్పిరేషన్ తోటి అయ్యాను తర్వాత ఉద్యోగంలో భాగంగా ఆమె నెగ్లెక్ట్ చేశా ఫీలింగ్ ఇప్పుడు వచ్చి ఇవన్నీ రాసింది దాంట్లో ఒక్కొక్క చాప్టర్ మీరు చదువుతుంటే మీకు తెలుస్తుంది ఆమె చిన్న చిన్న వివరే కానీ ప్రతి ఆడవారు కూడా ప్రతి భార్య కూడా భర్త కోసము కుటుంబం కోసం చేసే చిన్న చిన్న పనుల గురించి నా భాషలో చెప్పడం జరిగింది దాని ద్వారా నేను అప్పుడు దుకాణి తగ్గించుకోవడము అది ఒక అవుట్లెట్ లాగా అయిపోయింది ఆ పుస్తకం రాయడంతో నేను మళ్ళీ నార్మల్ అయ్యాను అంతవరకు నాకు ఒక అపరాధ భావనం ఉండే నా నెగ్లిజెన్స్ తోటి ఆమె ప్రమాదవశాత్తు చనిపోయింది ఆమె చనిపోవడానికి ఒక విధంగా నేనే కారణమేమో నా నెగ్లిజెన్స్ ఏమనే ఫీలింగ్ ఉండే ఈ పుస్తకం రాసినాక కొద్దిగా రిలీఫ్ వచ్చింది నాకు నా ఇది కూడా నా కోసం రాసుకున్న పుస్తకం మీ అందరు కదివి ఏదో పెద్ద మనగాడు కాడు రచయిత అవుతాడు రచయిత వారి అప్రిషియేట్ చేయాలని రాయలే నా కోసం రాసుకున్న పుస్తకాలు ఇవి